Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Amaravatilo Konasagutunna Yagasala Kratulu Ubhaya Devarula Sameta Swami Variki Chaturveda Parayanam. Annavaramlo Mola Nakshatra Vedukalu Sri Vanaturka Devi Ammavariki Pratyeka Pujalu. Sarva Mangalalanu Anugrahinche Rudramsa Sambhutudu Tirumala Kshetramlo Nelavaina Japali Punyatirtham Pratyeka Kathanam. Amaravatilo Tirumala Tirupati Devsathanam Pratishtatmakanga Nirminchununna Sri Venkateswara Swamivari Alaya Pranganamlo Vaidika Kratulu Visheshanga Konasagutunnayi. January 31na Andhra Pradesh Mukhyamantri Nara Chandrababu Chetula Meeduga Bhookarshana Bijavapana Karyakramalu Jarigayi. Ika Shukravaram Udayam Ikkada Erpatu Chesina Visalamaina Yagasalalo Veda Panditulu Archakulu Sridevi Bhudevi Sameta Swamivarini Sakala Shobhitanga Alankarinchi Vedikapai Kolava Teercharu. Shodashopacharalanu Poorthi Chesaka Veda Panditulu Swamivariki Chaturveda Parayanam Chesi Haratulu Samarpincharu. Ukta patra idyogri bhitas tattam dharmam parigrihyaya janta Nikrujaya jyaknyam asamanta deva deivyaya dhatre jostre Deva shri shri mana satapaya parigrihya deva yajnamayan Surya rashmir harikeshav punastat savita jyotirudayagam ajasram Tasya pusha prasavayati deva sampashyan vishva bhuvanani gopah తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో మూల నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఉపాలయంలో కొలువుతీరిన శ్రీ కనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలను వేడుకగా నిర్వహించారు. అలాగే వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత వేదమంత్రోచ్చారణ నడుమ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. అలాగే తుని జాతీయ రహదారిలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అహోరాత్ర లలితానామ హవన యజ్ఞం శ్రీకాకుళంలోని దేవి ఆశ్రమ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆశ్రమంలో మూలమూర్తికి క్షీరాభిషేకాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత విద్యాధిపతి బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో యజ్ఞశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు లలితానామాలను పారాయణం చేస్తూ అవిసెలను హోమగుండానికి సమర్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కోటి కుంకుమార్చన ఘనంగా జరిగింది. మహారుద్ర సహిత చండీ యాగంలో భాగంగా కోటి కుంకుమార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ హవనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేక కైంకర్యం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ క్రతువులో భక్తులు పాల్గొని కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తిలో కొలువైన శ్రీ పెద్ద గంగమ్మ వారికి విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష ఆభరణాలు, వివిధ రకాల మాలలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు జరిపారు. తరువాత అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మలగన్న అమ్మ గంగమ్మను దర్శించుకుని భక్తితో సేవించారు.
Sri Potti Sri Ramulu Nelluru Jilla Venkatagiri Pattanamlo Velasina Sri Kalika Devi Ammavari Alayam Rahukala Pujalato Sabhilindi. Ee Sandarbhanga Rahukala Ghadiyallo Ammavariki Pratyeka Pujalu Nirvahincharu. Bhaktulu Ammavarini Darshinchukuni Deeparadhanalu Chesaru. Alagi Dakkili Mandalam Velikondalo Bhaktula Palita Kongu Bangaranga Bhasalutunna Sri Chenchulakshmi Ammavari Sannidhi Adhyatmika Sobhatu Darshanamichindi. Ee Sandarbhanga Alayamlo Ammavariki Vishesha Abhishekalu Jaripi Pratyeka Pujalu Nirvahincharu. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. మనోచవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతుడిని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమొసగిన పుణ్య ప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వశుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారు కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు సీతమ్మవారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, అదే తిరుమలగిరిలోని జపాలి తీర్థం, అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్యశక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణోక్తి. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినితికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తమవ్వడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మగుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మగుండం పైభాగంలో ఉన్న ధ్రువధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. నేటికి జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధ్రువధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచమహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని శ్రీవెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హథీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాదికాలు హథీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నిలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి.
ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి నాగదేవతలకు భక్తులు అభిషేకాలు ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శుక్రవారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ నల్లకుంట రామాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువజాముని విశేష అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన సరస్వతి అమ్మవారి మూలమూర్తిని విశేష ఆభరణాలు పరిమళభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. వీణాధారి అయి అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని సేవించారు. ఇక ముషీరాబాద్లోని శ్రీ శృంగేరి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. మూల విరాట్టును స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పాలతో మనోహరంగా అలంకరించి సహస్ర నామార్చనలు నిర్వహించారు. యాగశాలలో లోక కళ్యాణార్థం శ్రీ సరస్వతి యాగాన్ని శైవాగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని హోమగంధాన్ని స్వీకరించారు. అలాగే మౌలాలిలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. శ్రీ వేణుగోపాలస్వామి మూలమూర్తిని చక్కగా అలంకరించి సహస్ర నామార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ దేవాలయం దివ్యంగా ప్రకాశించింది. అమ్మవారిని దివ్యాభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. లలిత సహస్రనామాలను పారాయణం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నిజామాబాద్లోని శ్రీ దేవిమాత మందిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. పుష్యమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తరువాత శ్రీ దేవిమాతకు కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఋత్వికులు యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. విద్యార్థులు ఈ యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు విద్యార్థులకు పెన్ను పుస్తక ప్రసాదాలను అందజేశారు. ఇక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో కొలువైన శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం ఏకాదశి పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష ఆభరణాలతో చక్కగా అలంకరించి షోడశోపచారాలను జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని పురాతన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాదులు జరిపి సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తులసి మాలలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్టణం సీతారామపేటలో రామబంటకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఆంజనేయుని చిత్రపటాన్ని కొలువతెచ్చి విశేష పూజలు జరిపారు. తరువాత హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తుల దైవనామ స్మరణతో ఆ ప్రాంతం మార్మ్రోగింది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో వెలిసిన మహిమాన్విత అరిమాను గంగమ్మ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. తొలుత ఆలయంలో అమ్మవారికి వేకువజామునే అభిషేకాదులు జరిపారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, విశేష ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. చతుర్వేద పారాయణం నిర్వహించి శ్రీచక్ర మేరవకు కుంకుమ పూజలు జరిపారు. తరువాత పంచహారతులను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ చైతన్యపురిలోని పురాతన శ్రీ మహాశక్తి ఆలయం దివ్యంగా శోభిల్లింది. ఇక్కడ కొలువు తీరిన మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు భక్తులకు దివ్య దర్శనమిచ్చి కటాక్షిస్తున్నారు. అమ్మవార్లకు వేకువజామునే పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తరువాత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఆయా ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా గంగాపురంలో కొలువైన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజాముని అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ లోని కొత్త గంజిలో వెలసిన శ్రీ కామాక్షి సమేత పరమశివుడి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక జడ్చర్లలో కొలువైన శ్రీ లలితాంబిక అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ముందుగా అమ్మవారికి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత కుంకుమ పూజలు జరిపి పలు రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే మహబూబ్ నగర్ లోని పద్మావతి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అమ్మవారికి వేకువజామున ప్రత్యేక అభిషేకాలు జరిపి పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక మహబూబ్ నగర్లో గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న రేణుకా ఎల్లమ్మ ఆలయం దివ్యంగా ప్రకాశించింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. భక్తులు ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి అమ్మవారికి బోనాలు సమర్పించారు. చూడ చక్కగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని మంగళ హారతులు సమర్పించారు. విజయనగరంలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. భక్తులు గోత్రనామాలతో పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే బంగారమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి హారతులు సమర్పించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. వేకువజామునే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. అర్చక స్వాములు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి మహాహారతి సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. విశాఖపట్నంకు చెందిన డాక్టర్ పి రమా బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. Bye.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.